వెల్కమ్ టు ఓపెన్ డిబేట్. తెలంగాణలో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. అభ్యర్థులంతా ప్రచారంలో మునిగి తేడుతున్నారు. అయితే ఏ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి, ఏ అభ్యర్థికి ఓటు వేస్తే ఏం లాభం, చాలామంది ప్రజలు ఇదే ఆలోచిస్తున్నారు. దాంతో ఈ ఓపెన్ డిబేట్లో నేరుగా ఆ నియోజకవర్గ ప్రజలతో ఆ అభ్యర్థుల్ని మాట్లాడించే కార్యక్రమాన్ని టెన్టీవీ తీసుకుంది. ముందుగా టెన్టీవీ ఓపెన్ డిబేట్కి మనకు వచ్చారు ధర్మపురి అరవింద్ గారు, నిజామాబాద్ ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి కూడా. అరవింద్ గారు, మీకు ఓపెన్ డిబేట్కి స్వాగతం. మిమ్మల్ని ప్రజలతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నాగేశ్వర్ గారు మనందరికీ తెలుసు. నాగేశ్వర్ గారు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. దానికి మీరు కొన్ని సమాధానాలు చెప్పవచ్చు, మీరు చేసిన అభివృద్ధి చెప్పుకోవచ్చు. బీజేపీ మేనిఫెస్టో కూడా వచ్చింది, మోడీ గారు ప్రకటించారు మేనిఫెస్టో. మేనిఫెస్టో అంశాలను కూడా మనం ముందుగా ప్రస్తావిద్దాం. అయితే ముందుగా మీతో నేను మొదలుపెట్టేది ఏంటంటే, ఇది మీకు గుర్తుండే ఉంటుంది, ఇది ధర్మపురి అరవింద్ గత ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్. అంటే ఈ అఫిడవిట్ ఎందుకు ప్రస్తావించాను, ఇప్పుడు ఎందుకు తెచ్చానంటే, రాజకీయ నాయకులు అఫిడవిట్ ఇస్తారు అనే ఒక సంస్కృతి, లేకుంటే ఇస్తారనే ఒక జనంలోకి వెళ్ళడం మీ ద్వారానే వెళ్ళింది. నిన్న ఆర్ గ్యారంటీలకు కూడా మీకు తెలుసు, కాంగ్రెస్ నేతలు చాలామంది అఫిడవిట్లు ఇచ్చారు మొన్నటి ఎన్నికల్లో. అవునా? అవును, అఫిడవిట్లు ఇచ్చారు, గుడికి వెళ్ళి అఫిడవిట్లకు పూజలు చేపించారు. బట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, మీ దగ్గర కూడా జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా. కాబట్టి అఫిడవిట్ తోటే క్వశ్చన్ మొదలు పెడుతున్నాను. ఈ అఫిడవిట్ అనేది రాజకీయాల్లో ఎంతవరకు నమ్మొచ్చు, దీన్ని ఇది ఎంతవరకు అమలవుతుంది, మీరు ఇచ్చిన అఫిడవిట్కి ఏ మేరకు నిలుపుకున్నారు, దీంతో మొదలు పెడదాము. ఫస్ట్లీ నాగేశ్వరరావు గారు నన్ను ఇంటర్వ్యూ చేయటము నేను ప్రివిలేజ్గా భావిస్తాను, ఒకటి. తర్వాత చాలా కాలం తర్వాత టెన్టీవీకి రావడం జరిగింది, సంతోషం. రైట్, ఈ అఫిడవిట్ మీరు ఇచ్చారు నిజామాబాద్కు పసుపు బోర్డు తెస్తానని. ప్రధాని మోడీ చేసిన ప్రకటన తప్ప అక్కడ పసుపు బోర్డు కార్యాలయం కూడా లేదు. స్పైసెస్ బోర్డు పనిచేస్తుంది, ఆఫ్కోర్స్. మీరు గతంలో స్పైసెస్ బోర్డు పసుపు బోర్డు కంటే చాలా గొప్పదని చెప్పారు. ఇప్పుడు పసుపు బోర్డు వచ్చింది, నేను అఫిడవిట్ ఇచ్చాను, మాట నిలుపుకున్నానని చెప్తున్నారు. కళ్యాణ్ గారు హామీ ఇచ్చింది అక్టోబర్ 1, అవును, మహబూబ్ నగర్లో. అక్టోబర్ 3 నిజామాబాద్కు వచ్చారు. అక్టోబర్ 4 కేబినెట్లో తీర్మానమైంది. అక్టోబర్ 4 రాత్రి రాష్ట్రపతి ఉత్తర్వులు గెజెట్ విడుదలైంది. ఉత్తర్వులు విడుదలైన మరుక్షణం ఈ దేశంలో పసుపు బోర్డు ఉన్నట్టు టెక్నికలీ, అవును, అది లెక్క. ఒకసారి గెజెట్ వచ్చినాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే దానికి రుజువు గెజెటే. ఆ గెజెట్ వస్తే రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయితే మరుక్షణం నుంచి అది ఇంప్లిమెంట్ అయినట్టు దేశంలో. ఆ తర్వాత పసుపు అన్నది ఈ దేశంలో అనేక రాష్ట్రాలలో పండుతుంది. ఈశాన్యంలో ఒక రకంగా పండుతుంది, హయ్యెస్ట్ కర్క్యుమిన్ ప్రపంచంలో ఈశాన్యంలో పండుతాయి. కేరళలో కర్క్యుమిన్ శాతం ఎక్కువ ఉంటుంది, తమిళనాడులో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. క్వాంటిటీ వైజ్ తెలంగాణ, ఆంధ్రాలో బాగా పండుతాయి. మహారాష్ట్ర మనం దాటిపోయింది, కర్ణాటకలో కూడా బాగా పసుపు పండుతుంది. సో ఈ రాష్ట్రాలలో అన్నింటిలో కూడా పసుపు యొక్క ఇంప్రూవ్మెంట్ కోసము, భవిష్యత్తు బెటర్ కావడానికి మనము ప్రత్యేక పసుపు బోర్డు సాధించుకున్నాము. కార్యాలయాలు ఎక్కడ పెట్టలేదు అని మీరు అడిగే ప్రశ్న, కార్యాలయాలు పెట్టడానికి ఆబ్వియస్గా ఈ అన్ని చోట్లలో ఎక్కడైతే పసుపు పండుతుందో మోర్ ఆర్ లెస్ ఎక్కువ పండే చోట అన్ని చోట్లలో వస్తుంది. దీనికి రీసెర్చ్ సెంటర్ కూడా అమిత్ షా గారు అనౌన్స్ చేశారు. ఒక డౌట్ ఏంటంటే, పసుపు బోర్డు అక్టోబర్లో అనౌన్స్ చేసేంత వరకు మీరు పదే పదే తీసుకున్న స్టాండ్ ఏంటంటే పసుపు బోర్డు అవసరం లేదు, స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఉంది, అది అంతకన్నా ఎక్కువ ఉపయోగం అని చెప్పారు. కానీ మీ ప్రత్యర్థులు పసుపు బోర్డు ఎందుకు తేలి, ఎందుకు వెళ్ళి అఫిడవిట్ ఇచ్చారు అంటూ అటాక్ చేశారు. అల్టిమేట్గా మీరు పసుపు బోర్డు సాధించారు, ఎస్ యు ఆర్ రైట్, గెజిట్ నోటిఫికేషన్తో వచ్చింది, మీతో టెక్నికాలిటీ. అయితే పసుపు బోర్డు వల్ల పసుపు రైతులకు లాభం అని తీసుకొచ్చారా? ప్రత్యర్థులు పదే పదే పసుపు బోర్డు ఎందుకు తెలియదు అంటారు, ఎందుకు ఈ పంచాయతీ అని చెప్పి పట్టుకొచ్చారా? రాజకీయాలు మరీ ఎక్కువైపోయినాయి సార్ నా ఈ అఫిడవిట్ పైన, అరవింద్ పైన, కరెక్ట్, మా మీద అటాక్స్. మా ఇంటి లోపల కూడా ఎవరు లేని సమయంలో అమ్మగారు ఒక్కతే ఉన్నప్పుడు ఇల్లు ధ్వంసం చేయటము, నా మీద, ప్రాణం మీద, నా బండ్ల మీద అనేక మార్లు అటాక్లు అయిపోయాయి. సో దానికి నేను వెళ్ళే స్పీడ్ అనుకోండి, అగ్రెషన్ అనుకోండి, ఏవై వాట్ ఎవర్ కారణాలు, ఈ అన్నిట్లో ఐ వాంటెడ్ టు డూ దిస్ జాబ్ వెరీ లో ప్రొఫైల్లో సైలెంట్గా చేసుకొని వద్దాము అన్న ఒక నిర్ణయంతో నేను వర్క్ చేసుకున్నాను. అందులో కరోనా వల్ల డెఫినెట్గా మోర్ దెన్ 2 ఇయర్స్ నాకు వేస్ట్ అయింది. కరోనాలో స్పష్టంగా ఏ కొత్త ఇన్స్టిట్యూషన్ పెట్టేది లేదు, ఏ కొత్త ఖర్చు
భారతదేశంలో పెట్టేది లేదు అని గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు స్టాండ్. సో ఆ 2 సంవత్సరాలు మేము వదిలేయాల్సి వచ్చింది. దాని తర్వాత చాలా సైలెంట్గా ఆపరేట్ చేసుకొని తెచ్చాను స్పైసెస్ బోర్డు. ఆ రోజు నాకు, నా ప్రజలకి, నా రైతులకి నేను వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంచడానికి నేను చెప్పిన స్టేట్మెంట్ అనేకం. ఇవాళ రేట్లు వస్తున్నాయి, ఇవాళ నేను ఆల్ టైమ్ రికార్డ్ రేట్స్ ఈ సీజన్ చూసాము. దానికి నేను స్పైసెస్ బోర్డుకే క్రెడిట్ ఇస్తాను. గవర్నమెంట్ తీసుకుంటున్న ఎక్స్పోర్ట్ ప్రమోషను, ఇన్ జనరల్ ఎక్స్పోర్ట్ పాలసీ అయితే గవర్నమెంట్ మోదీ గారి గవర్నమెంట్ ఉందో, పసిపే కాదు అనేక ఏ ప్రోడక్ట్స్ అయినా, అందులో మంచి పాలసీ వల్ల ఇవాళ అది ప్లస్ స్పైసెస్ బోర్డు గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం వల్ల ఇవాళ ఈ రేట్లు చూస్తూ ఉన్నాము. ఆబ్వియస్గా ప్రత్యేక పశు బోర్డు రేపు పనిచేయడం మొదలుపెట్టినాక ఇంకా కొంచెం ఫోకస్డ్గా ప్రోడక్ట్ మీద పని జరుగుతుందని, అది దట్ ఈస్ అన్ ఆబ్వియస్. అంటే ఒక రకంగా ప్రత్యర్థులు మిమ్మల్ని అడిగింది నిజమే, అంటే పశు బోర్డు వస్తే ఇంకెక్కువ లాభం అని. ఆబ్వియస్గా కదా సార్, మేము ఏం చెప్తాము, ఆ రోజు రైతుని, ఆ రోజు మా ప్రజల్ని, మా పార్టీని, మా కాడర్ని వాళ్ళ టెంపో మెయింటైన్ చేయడానికి మేము చెప్తాం. డెఫినెట్గా ఐసోలేటెడ్ పసుపు బోర్డు ఈజ్ డెఫినెట్లీ బెటర్ దెన్ 50 ప్రోడక్ట్స్ పైన చూసే స్పైసెస్ బోర్డు కంటే బెటర్. ఒకటి స్పైసెస్ బోర్డు కాదు, అడిషనల్గా యాడ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రయోజనం కొంత ఉంటుంది. నాగేశ్వరరావు గారికి తెలియదు ఏం లేదు, ఇది ఒక అసంభవం అంతే. అసంభవాన్ని సబభం చేసుకున్నాము, అది ఎట్లా చేసుకున్నాము, సైలెంట్గా ఉండి చేసుకున్నామా, ఇంకేం చేసుకున్నామా, దాట్ ఈస్ సెకండరీ. బట్ 400,000 ఎకరాల పైన ఈ పంట లేదు దేశంలో. దానికోసము నేను ప్రధానమంత్రి గారు ఎట్లా ఒప్పించుకున్నాను, అమిత్ షా గారికి ఏం చెప్పి ఒప్పించుకున్నాను, వీళ్ళేమి ఎలక్షన్ల కోసము చేసేవాళ్ళు కాదు వీళ్ళు. సో దానికి నేను ఏమేమి సెంటిమెంట్ వాడాను, పసుపు ఏ రకంగా, పసుపు యొక్క నేను దాని ఇంపార్టెన్స్ పెంచాను, ఇవన్నీ కూడా ఇంటర్నల్ విషయాలు. హిందుత్వం కూడా చాలా దగ్గర సంబంధం. అయితే అరవింద్ గారు, నేను మీకు ఇంకొకటి అడగాలి అరవింద్, పసుపుతో పాటు మిమ్మల్ని వెంబడించింది కవిత. పసుపు బోర్డు ఒకటి వెంబడించలేదు అంటే అవే అన్న స్టేట్మెంట్. అరవింద్ ఎక్కడ పోతే అక్కడికి పోయి నేను అట్లా అందుకు మరో బ్రాహ్మణం జైల్లో పెట్టారు. ఇప్పుడు కనీసం ఒక అవకాశం వేరే విడుదల చేయించి నాగేశ్వర్ గారు అంటే సార్, ఒకటే పసుపు కోసం అండర్ ద స్కై వాట్ ఎవర్ పాసిబుల్ అన్ని చేసాను నేను పసుపు బోర్డు కోసం. ఇక సెకండ్ కవిత గారి విషయానికి వస్తే, నాగేశ్వరరావు గారు అన్నట్టు ఆవిడ నన్ను వెంబడిస్తా అన్నది, వేటాడుతా అన్నది, ఇవాళ కూడా ఐఎమ్ వెల్కమింగ్ గారు, దయచేసి జైల్లోంచి నామినేషన్ వేయండి. జైల్లో పెట్టినా ఎట్లా వెంబడిస్తారు, వేస్తారేమో సార్, అంటే జైల్లో నుంచి గెలిచి జైల్లో కూడా ఆవిడ పౌరుషమే చూపిస్తుంది కదా. సో ఆవిడ పౌరుషమే చూపిస్తుంది, డిపార్ట్మెంట్లోని తప్పు పడుతూ ఉంది. క్లారిటీ ఇచ్చింది, నేను పోటీ చేస్తాను అనలేదు, ఎక్కడ అరవింద్ పోటీ చేస్తే అక్కడికి వెళ్ళి ఓడిస్తా అన్నది. అప్పుడు కూడా క్లారిటీ ఇచ్చింది అన్నారు. కొరట్లలో ఓడిచ్చారు అని కూడా చెప్తారు వాళ్ళు, బీఆర్ఎస్ నాయకులు చెప్తారు మిమ్మల్ని కొరట్లలో ఓడిచ్చారు కవిత గారు వాళ్ళ గ్యాంగ్ అని. ఆమె ఆమె కవిత గారు ఇన్ఛార్జ్ నిజామాబాద్కి బోదనుకోండి, అక్కడ ఓడిపోయారు. రైట్, అయితే అరవింద్ గారు కొరట్లలో అంటే మీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, అక్కడ అరవింద్ గారు ఓడిపోయారు. ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ ఎలా గెలుస్తారు అనే ఒక చర్చ కామన్గా అందరు అభ్యర్థులకు వచ్చినట్లే మీకు కూడా వస్తుంది, దానికి ఏం చెప్తారు? అసెంబ్లీ ఎన్నిక వేరు, నా దగ్గర నా లెక్క ప్రకారం ఎక్కడ కూడా కాంగ్రెస్ గెలవకూడదు. ఒక సంవత్సరం క్రితం లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఆన్వర్డ్స్ జరుగుతున్న కొన్ని డెవలప్మెంట్స్, మీడియాలో బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ అని బాగా ఒక స్థాయికి తీసుకెళ్ళిపోవటము, కాంగ్రెస్ ఈ దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉండి బాగా అగ్రెసివ్గా మీడియాలో చేయటము, ప్లస్ ఇవన్నీ కూడా కొన్ని అంశాల వల్ల అలా దొంగ గ్యారంటీలు, అలా 6 గ్యారంటీలు, మళ్ళీ బుక్ మేనిఫెస్టోలో పోతే అనేక గ్యారంటీలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక రోల్ ప్లే చేశాయి. ఈ బండి సంజయ్ని మార్చడము, కవితను అరెస్ట్ చేస్తానని హైప్ క్రియేట్ చేసి అరెస్ట్ చేయకపోవడం వల్ల ఆ అనుమానం బలపడ్డది. సో బండి సంజయ్ని ఎందుకు మార్చారు అనేది బహుశా మీకు కూడా ఎదురవుతుంది అనుకుంటా. మీ నియోజకవర్గం నాకేం సర్ప్రైజింగ్ కాదు సార్. అది బండి బండి సంజయ్ గారిని మార్చటము, దానికి బీజేపీ బీఆర్ఎస్ దోసేయడానికి ఏమి సంబంధం లేదు. నా లెక్క ప్రకారం బండి సంజయ్ గారు ఆయన ఉండాల్సిన టర్మ్ కంటే 4 నెలలు ఎక్కువ ఉన్నాడు.
ఉన్న ఎన్నికల ముందు సరిగ్గా మార్చడం, నాలుగు నెలల ముందే మారితే ప్రాబ్లం వచ్చేది కాదు. అది నేను ఒప్పుకుంటాను. ఫిబ్రవరిలో అయిపోయినట్టు టర్మ్ అయిపోయినా రొటీన్ గా మారితే ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు, పెద్ద ఇష్యూ అయ్యేది. అది ఆ కర్ణాటక ఎలక్షన్ వచ్చు, సమ్ ప్రయారిటీస్ కర్ణాటక పైన వెళ్ళటము ఇవన్నీ ఉండొచ్చు కారణం. రైట్, బండి సంజయ్కి అరవింద్కి మధ్య కూడా ఆ చర్చ కాదు, మార్చడం గురించి కాదు, అరవింద్కి మధ్య కూడా మొదట్లో చాలా సాన్నిహిత్యం ఉండేది పార్టీ అభివృద్ధిలో, ఇద్దరు కూడా పనిచేశారు. ఈ మధ్య కొంత గ్యాప్ వచ్చింది అని అంటారు, దానికి ఏమంటారు? అడిగారు నన్ను, గ్యాప్ వచ్చిందని. 4 సంవత్సరాల క్రితం నిజామాబాద్కి కరీంనగర్కి ఎన్ని కిలోమీటర్లు ఉంది, గంతే గ్యాప్ ఉంది, అంతే. మీరు ఈ మధ్య కామెంట్లు కూడా ఓపెన్ గానే కొన్ని, ఇప్పుడు కూడా మీరు యూ డోంట్ వాంట్ గివ్ క్రెడిట్, ఫుల్ క్రెడిట్ టు బండి సంజయ్ కదా, అంటే బీజేపీ పెరుగుదలకు పార్షియల్ క్రెడిట్ ఇచ్చారు. అదే సమయంలో మీరు గెలవని కూడా ఉన్నారు, ఫుల్ క్రెడిట్ మీరు ఇస్తారా నాగేశ్వర గారు? సో యు ఆర్ సచ్ ఎ సీనియర్ పొలిటీషియన్, విల్ యు గివ్ us ఫుల్ క్రెడిట్ టు బండి సంజయ్? డెఫినెట్ గా మా విశ్లేషణ మీ విశ్లేషణ తేడా ఉంటుంది కదా, అంటే మీరు కూడా మా విశ్లేషకులా మాట్లాడుతారు. విశ్లేషణలు పెట్టుకుందాం. మీరు కమ్యూనిజం పొగుడతారు, నేను కమ్యూనిజం అవుడేటెడ్ అంట. బండి సంజయ్ గారిది పర్ఫార్మెన్స్, ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్స్ మ్యాటర్. ఫైనల్గా తల్లిదండ్రులు తీసుకుపోయి రిపోర్ట్ కార్డు టీచర్ ఇచ్చినప్పుడు దట్ ఈస్ వాట్ స్పీక్స్. సంవత్సరం పొడుగుగా మీరు ఏం చేశారు అది అనవసరం. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఉద్యోగం వచ్చేది రిపోర్ట్ కార్డు మీదనే, మీకు బిజినెస్ లోన్ ఇచ్చేది రిపోర్ట్ కార్డు మీదనే, ఏదైనా రిపోర్ట్ కార్డు మీద. రైట్, మొత్తానికి అంటే సంజయ్ మార్పు మార్చకపోవడానికి పెద్ద ఇష్యూ కాదని మీరు క్లియర్గా చెప్తున్నారు. ఓకే, అది వదిలేద్దాం. 4 నెలలు లేట్ అయింది అంట నేను. రైట్, ఓకే. 4 నెలలు ముందు జరిగితే ఏమైనా మారేది అనుకుంటున్నారా? పరిణామాలు ఏమైనా బీజేపీకి అడ్వాంటేజ్ ఏమన్నా లేదా? కొత్త ప్రెసిడెంట్ 4 నెలలు ఎక్కువ సమయం దొరుకుతుంది కదా. అవును, ఎలక్షన్ టైంలో. ఓకే, రైట్. నాగేశ్వర్ గారు, సెకండ్ మీరు అన్న దాంట్లోనే రెండో పాయింట్, కవిత అరెస్ట్ కూడా మీరు పదే పదే చెప్పారు. రఘునందన్ గారు మా స్టూడియోలోనే 4 రోజుల్లో అరెస్ట్ అవుతుందని కూడా చెప్పారు. చాలా మంది బీజేపీ నేతలు అన్నారు గది కూడా రెడీ ఉంది అన్నారు. రెడీ అన్నారు. బీహార్ జైల్లో గది రెడీ చేశామని కూడా చెప్పారు. అయితే నేను అనేది ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికల ముందు అది జరగలేదు, మీకు కరెక్ట్ రిజల్ట్ రాలేదు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల ముందు ఇంటెన్షనల్లీ అరెస్ట్ చేశారు. మీ ఛానల్లో నేను విన్నా, ఇలా అరెస్ట్ చేయలేదు కాబట్టి వీళ్ళు దోస్తులు అన్నారు. ఇప్పుడు అరెస్ట్ చేశాం కదండి, ఇప్పుడు మీ ప్రశ్న మారిపోయింది. అది ఓడిపోయినాం కాబట్టి ఇప్పుడు చేస్తాం. ఇది గెలుస్తామని మాకు తెలిసి ఉంటే అప్పుడే చేస్తుండే కదా. భారతీయ జనతా పార్టీకి కవిత చేసిన క్రిమినల్ దీనికి ఏం సంబంధం లేదు సార్. లేదు, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాస్ట్ 5-10 ఇయర్స్లో 25 మంది నాయకులు లిస్టౌట్ చేసింది ప్రతిపక్ష నేతల్ని. ఆ 25 మంది పైన సిబిఐడి కేసులు ఉన్నాయి. 25 మంది బీజేపీలో చేరితే 3 పైన కేసులు క్లోజ్ అయ్యాయి, 20 పైన కేసులు, 20 మంది పైన కేసులు ఆగిపోయాయి. రేవంత్ రెడ్డి కేసు ఎందుకు కదలేదు సార్? అది కూడా అడుగుతున్నాను. దాని కూడా రీజన్ గట్టిగా అడిగినట్టు నాకు వినవడలేదే. లేదు చాలు, మీరు చూడకపోతే చాలా పొరపాటు, అది చాలా. సో లేదు, కేసీఆర్ ఆన్సర్ చెప్పాలని కూడా అడిగాను. ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం ఎందుకు కదలలేదు సార్? అది కాలేదు కరెక్ట్గా. నేను నాది ఆన్సర్ కాదు మీరు అడిగిన ప్రశ్నలకి, ఇది నా ఆన్సర్ కాదు. నెక్స్ట్ టైం గట్టిగా అడుగుమని నా రిక్వెస్ట్. ఖచ్చితంగా. ఒకటి, రెండోది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంస్థ 2004 నుంచి 2014 వరకు 5,000 కోట్ల వాల్యూ అసెట్ కానీ లిక్విడ్ క్యాష్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సీజ్ చేసింది. 2014 నుంచి 2024 వరకు 105 నుంచి 110 కోట్ల వరకు సీజ్ చేయడం జరిగింది. అంటే 22-23 టైమ్స్ ఆ సంస్థ ఎఫిషియన్సీ పెరిగింది. కన్విక్షన్ అగైన్ గో టు జ్యుడిషియరీ సార్. దట్ ఈస్ వేర్ వి కమ్. అన్లెస్ ఎనీబడీ ఈస్ కన్విక్టెడ్ మనము వాళ్ళు ఈ పార్టీలో ఉన్నారు ఆ పార్టీలో ఉన్నారు మనకి మాట్లాడేదానికి హక్కు లేదు. మనకు అది అవర్ జ్యుడిషియరీ వాట్ ఎవర్ సిస్టమ్ ఇట్ డజంట్ గారు. మొన్న ఒక కామెంట్ చేశారు, బీజేపీలో చేరిన వాళ్ళు లిక్కర్ కేసులు ఎవరైతే బీజేపీకి మద్దతుగా ఉన్నారో, ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారారు, బయట ఉన్నారు. మాగుంట రాఘవ అప్రూవర్గా మారారు, వాళ్ళ ఫాదర్కి టీడీపీ అలయన్స్, మీ పార్టీ అలయన్స్లో ఎంపీ టికెట్ వచ్చిందని కవిత గారు స్వయంగా కోర్టుకు వెళ్తూ, కేజ్రీవాల్ కోర్టులో చెప్పారు, కోర్టుకు వెళ్తూ కవిత కూడా అన్నారు ఈ మాట అన్నారు. దానికి ఏం చెప్తారు మీరు? ఏమన్నారు? ఇదే మీ బీజేపీతో అటాచ్ అయిన వాళ్ళంతా అందులోకెళ్ళి బయటకు వస్తున్నారు, కేసుల నుంచి అప్రూవర్గా మారుతున్నారు, బయట తిరుగుతున్నారు. శరత్ చంద్రారెడ్డి జైల్లో లేడా? శరత్ చంద్రారెడ్డి బెయిల్ వచ్చారు. ఎన్ని రోజులకు వచ్చింది శరత్ చంద్రారెడ్డి? ఇప్పుడు బయట శరత్ చంద్రారెడ్డి గాంధీని చంపినాయని 15-16 సంవత్సరాల తర్వాత ఉరిదీసారు. అంటే బీజేపీకి 55 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినా ఇందిరా గాంధీని అందరి ముందర ఉండి చంపినోడిని ఎన్ని రోజులైంది ఉరిదీయడానికి?
ఆర్ యూ క్వశ్చనింగ్ ద జ్యుడిషియరీ ఆఫ్ దిస్ కంట్రీ? జ్యుడిషియర్ కాదు, యూఆర్ క్వశ్చనింగ్ ద జ్యుడిషియరీ ఆఫ్ దిస్ కంట్రీ, బోత్ ఆఫ్ యూ జెంటిల్మెన్. కేజ్రీవాల్ ఇచ్చిన స్టేట్మెంట్ ముందు పెడుతున్నారు. యూఆర్ క్వశ్చనింగ్ ద జ్యుడిషియల్ సిస్టమ్. మేము క్వశ్చన్ చేసింది ఏంటంటే ఆయన బెయిల్ ఎందుకు వచ్చింది అంటారు మీరు? లేదు బెయిల్ కాదు, అది క్వశ్చన్. ఇది ఈడీ తర్వాత ఈడీ శరత్ చంద్ర రెడ్డి కింగ్ పిన్ ఉన్నది అన్న తర్వాత ఆయన అప్రూవర్ గా మారాడు. 55 కోట్లు ఎలక్ట్రల్ బాండ్ బీజేపీకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత బెయిల్ వచ్చింది, అప్రూవర్ అయ్యి కేజ్రీవాల్ పేరు చెప్పాడు. ఇది సీక్వెన్స్ ఆఫ్ ఈవెన్. బెయిల్ ఇచ్చింది బీజేపీ, బెయిల్ వచ్చింది అన్న, బెయిల్ వచ్చాక కేజ్రీవాల్ పేరు చెప్పాడు. అప్పటిదాకా కేజ్రీవాల్ పేరు చెప్పలేదు. సో 55 కోట్లు దానికి సంబంధం లేదండి. కేజ్రీవాల్ పేరు చెప్పించారు అనేది కేజ్రీవాల్ ఎవరు చెప్పించారు? బయటకు వచ్చిన తర్వాత బీజేపీ చెప్పాడు. జ్యుడిషియరీ ఇస్తుంది, అడ్వకేట్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు కదా మా మీద ఆరోపణలు చేశారు. ఈవెంట్ ఎట్లా ఉంటుంది మరి? ఎట్లా చెప్తాము మరి? అదే శరత్ చంద్రారెడ్డి బెయిల్ వచ్చేటట్టయితే 6 నెలల ముందు చెప్పి బయటకు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇదే ఎలక్షన్లు మేము కవిత అరెస్ట్ చేస్తే, ఎలక్షన్లు గవర్నమెంట్ ఫామ్ చేసేటట్టయితే మా చేతిలో ఉంటే మేము ముందే అరెస్ట్ చేస్తుంటే మాకేం షోక్ లేదా ఇక్కడ గవర్నమెంట్ రానికే? మేము కొట్లాటకి టీఆర్ఎస్ దిగింది, కాంగ్రెస్ గద్దె నెక్కింది. కాంగ్రెస్ వాడు ఎక్కడ కొట్లాడండి లాస్ట్ 5 ఏళ్ళు? కానీ మీ పార్టీలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 89 మంది బయట వరకు ఇచ్చారు. ఆర్ఎస్ఎస్తో సంబంధం లేని వారు, ఆర్ఎస్ఎస్ లో డెవలప్ అయిన వాళ్ళు కాక, ఇన్సైడర్ అవుట్ సైడర్ అనే భాషలో మాట్లాడితే ఈసారి 17 మందిలో మరి మీరు అవుట్ సైడర్ అవుతారు ఇన్సైడర్ అవుతారు నేను కామెంట్ చేయను. కానీ 14-15 మంది కిషన్ రెడ్డి సంజయ్ ఒరిజినల్ ఆర్ఎస్ఎస్, మీరు చాలా ముందు వచ్చారు బీజేపీలోకి. కానీ ఈ అవుట్ సైడర్స్ ఇవ్వడం అనేది మీ పార్టీలో కూడా చాలా చర్చ జరుగుతుంది. మీకు కూడా తెలిసి ఉంటుంది, మీరు బహిరంగంగా ఒప్పుకోరు, ఒప్పుకోమని నేనేం ఫోర్స్ చేయను. కానీ బట్ దట్స్ ఎ ఫ్యాక్ట్, ఇది దేశవ్యాప్తంగా 25% అవుట్ సైడర్స్, తెలంగాణలో అయితే 90% అబో. ఫైనలీ నేను ఇవాళ బాగా హ్యాపీగా ఉన్నా, నాగేశ్వరరావు గారు కూడా ఒప్పుకుంటున్నారు బీజేపీ వాళ్ళు ఇండిపెండెంట్గా వ్యవహారం చేస్తారు, టోటల్గా ఆర్ఎస్ఎస్ తోటి ఏముండదు అని సార్ కూడా ఒప్పుకుంటున్నారు ఇవాళ. ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ ఇండిపెండెంట్గా నడుస్తుంది, ఆర్ఎస్ఎస్ఏ నడిపిస్తుంది అని ఆయన ఇవాళ ఒప్పుకుంటలేడు. అంటే ఆర్ఎస్ఎస్ నడిపించినా కూడా బయట వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు, అది పాయింట్ కదా. మళ్ళీ చూడండి మార్చేసారు సార్. లేదు, ఆర్ఎస్ఎస్ నడిపించడం నడిపించకపోవడం సంబంధం లేదు. గర్భగుడి ఆర్ఎస్ఎస్ ఇస్ నాట్ ది ఓన్లీ క్రైటీరియా అనేది సార్ ఒప్పుకుంటున్నారు. అదే అది ఇప్పుడు టికెట్లు ఇవ్వడం వరకు కాదు, అది మాత్రం నేను ఒప్పుకుంటున్నా కదా, కాదని ఎవరంటారు? అదే కదా క్వశ్చన్ కూడా. అంటే నాకు ఎటువంటి నాకు సంఘ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు కూడా లేదు. అంటే నేను అనేది గతంతో పోలిస్తే కొంత మోడీ గారు వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ది తగ్గింది, మోడీ గారే నడుపుతున్నారు పార్టీని అనే చర్చ కొంత ఉంది. అందులో అనుమానం ఆర్ఎస్ఎస్ తగ్గింది అని నేను కూడా ఒప్పుకోను సార్. మీరు మీలాంటి వాళ్ళు కానీ సంజయ్ లాంటి వాళ్ళు కానీ లేకుంటే ఇంకొంతమంది నాయకులు హిందుత్వ నినాదాన్ని ప్రధానంగా తీసుకుంటారు. సెక్యులర్ అనే పదం రాజ్యాంగంలో లేదు, కొత్తగా తెచ్చి పెట్టారంటారు, అవన్నీ కరెక్టే. అయితే క్లారిఫికేషన్ ఇవ్వాలి, నేను అరవింద్ గారు TV9లో మాట్లాడింది కూడా చూశాను. సెక్యులర్ అనే పదము పైన సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఆల్రెడీ తీర్పు చెప్పించింది. చెప్పి ఏమన్నది అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులర్ అనే పదాన్ని చేర్చవచ్చు, కానీ వాట్ వాజ్ ఇంప్లిసిట్ వాజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని దిస్ ఇస్ ద సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇన్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు. రాజ్యాంగంలో మొదటి నుంచి లేదనే క్వశ్చనే లేదు. రాజ్యాంగంలో అంతర్లీనంగా ఉన్నదాన్ని 42వ రాజ్యాంగం బహిరంగపరిచింది. అంబేద్కర్ అడిగారు ఇది సెక్యులర్ అని ఎందుకు రాయలేదు అంటే ఇది సూపర్ ఫ్లియర్స్ అన్నాడు. నిజమే కదా, మళ్ళీ ప్రత్యేక మెన్షన్ చేయాలి. హిందూ అన్నవాడు మెజారిటీగా ఉన్నంత కాలం రాజ్యాంగంలో ఇంప్లిసిట్ ఉన్నా ఎక్స్ప్లిసిట్ ఉన్నా ఆ ప్రాంతం సెక్యులర్ గానే ఉంటది. అవును, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ హిందూ అన్నవాడు మెజారిటీ ఉన్నంత కాలం ఉంటుంది. ఇది ఇవాళ ప్రపంచంలో మొత్తంగా మనము ప్రాక్టికల్గా చూస్తుంటాం. అంటే హిందూయిజాన్ని హిందూయిజంగా ఉన్న లిబరల్ సెక్యులర్ రిలీజన్గా ఉంచినంత కాలం మీరన్నది నిజం, అది కరెక్ట్. అది హిందువుని హిందూ అనేవాడు ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తాడు, హిందూ అనేవాడికి ఓపిక ఏ రకంగా ఉంటుంది, హిందూ అన్నది వే ఆఫ్ లైఫా లేకపోతే సనాతన ధర్మంతో ఏమైనా లింక్ ఉంటే అది వేరే విషయము. సనాతన ధర్మం
ఇది మా అది రిలీజియన్. హిందూ హిజం ఇస్ అ డెఫినెట్లీ ఇట్ ఇస్ అ వే ఆఫ్ లైఫ్, ద వే వి యాక్సెప్ట్. ఇస్లాం డజంట్ యాక్సెప్ట్, ఇస్లాం డజంట్ యాక్సెప్ట్, దట్ ఈస్ వాట్. అందుకనే సిఏఏ పెట్టాల్సి వచ్చింది, ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది. అందుకనే ఎన్ఆర్సీ తీసుకురా, ఖచ్చితంగా తెస్తామంటున్నారు. అందుకని ఇప్పుడు యూసీసీ, వీఆర్ వెరీ హ్యాపీ, ఇలా మేనిఫెస్టోలో యూసీసీ వచ్చింది, వీఆర్ వెరీ హ్యాపీ. దీనికంతా రాజ్యాంగం పక్కన పెట్టండి, హిందూ అన్నవాడు మెజారిటీ ఉన్నంత కాలం ఈ దేశం సెక్యూర్గా ఉంటుంది. యూసీసీ రావాల్సిందే కాదని ఎవరు అన్నాడు, కానీ యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కూడా, అన్ఈక్వల్ సివిల్ కూడా, అది పాయింట్. దట్ ఈస్ సి సార్, ఎండ్ ఆఫ్ ద డే మీరు నేను మళ్ళీ కలవాలా, మళ్ళీ డిబేట్ చేయాలి. మీకు ఉదాహరణ చెప్తాను, గోవాలో ఉన్న మీరు చాలా గొప్పగా ఆదర్శంగా పార్లమెంట్లో చెప్పిన గోవా యూనిఫామ్ సివిల్ కోడ్లో 30 ఏళ్ళ వరకు కూడా ఒక హిందూ హస్బ్యాండ్కు పిల్లలు కలగకపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు ఉంది. 25 ఏళ్ళ వరకు కూడా మగ సంతానం కలగకపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు ఉంది. మగ సంతానానికి ఆ స్త్రీకి సంబంధమే లేదు. అందువల్ల అల్టిమేట్గా యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ కావాలి. యూనిఫామ్లీ ఒకసారి పార్లమెంట్లో బిల్లులో ఉన్న అంశాలు పాస్ అయిపోయినాక ఏముంటుంది సార్ పరిస్థితి దేశమంతా? ఆ బిల్లులో ఏముంది అన్నది పాయింట్. అది ఇప్పుడు మనం మీకు తెలియదు నాకు తెలియదు ఆ బిల్లులో ఏమున్నదో. ఆ బిల్లులో ఏమున్నా కూడా ఒకసారి పాస్ అయిపోయినాక ఈక్వల్గా ఇంప్లిమెంట్ అవుతుంది. రైట్. యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఎందుకు సెక్యులరిజం హిందుత్వ ఇది ఎందుకు వచ్చిందంటే, మీ పార్టీలో చేరుతున్న చాలామంది జై శ్రీరామ్ అని అనడమే మీ నినాదంగా ఉంటుంది. బీజేపీ అందరిది, మనందరిది అది. కొంతమంది అనడానికి కూడా సిద్ధంగా లేని వాళ్ళకు మీరు టికెట్లు ఇచ్చారు. మేమేం కట్టబెట్టి ఇప్పుడు రేవంత్ కేసీఆర్ చెడ్డిపి కొడతా అన్నట్టు మేము ఎవరిని కొడతామని అంటలేం కదా. అనకపోతే మీ బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా అనాల్సిన పని లేదంటారా? డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అండి. ఓకే, మేము ఖచ్చితంగా అనాలని మా రాజ్యాంగం, బీజేపీ రాజ్యాంగం లేడ లేదు. బీజేపీ రాజ్యాంగంలో లేదు, రాజకీయంలో ఉంటుంది కదా. నేను అంటాను జాయిన్ అయిన ఆయన ఆరు నెలలకు అలవాటు చేసుకుని అంటారు, అదే కరెక్టు. అదే మా బలమే, అది మా ఐడియాలజీ, మా బలం. ఫస్ట్ 4 నెలలు అర్థం కాదు, 5వ నెల అర్థం అవుతుంది, 6వ నెల అర్థమవుతుంది, 7వ నెల నుంచి ఆయన ఇంకా వేరే వాళ్ళకి చెప్పడం మొదలవుతుంది. రైట్. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ బీజేపీ. రైట్. నరేశ్వర్ గారు, మిగిలిన మేనిఫెస్టో, బీజేపీ మేనిఫెస్టో కూడా ఈరోజే వచ్చింది. అరవింద్ గారు నిజామాబాద్లో ఏం చేశారు, 5 ఏళ్లలో ఏం చేయబోతున్నారు, ఇవన్నీ మనం మాట్లాడదాం. దానికంటే ముందు మనకు జగిత్యాల నుంచి కొంతమంది అరవింద్ గారితో మాట్లాడడానికి, అరవింద్ గారిని వాళ్ళ సందేహాలు కానీ సమాధానాలు కానీ ప్రశ్నించడానికి మనకు సిద్ధంగా ఉన్నారు. అక్కడ కొంతమంది నాయకులు, లీడర్, వాళ్ళు న్యూట్రల్ పర్సన్, దాదాపు పొలిటికల్ బేస్డ్ కానీ వాళ్ళనే పెట్టాం అరవింద్ గారు. జగిత్యాల నుంచి కొంతమంది అక్కడ అంటే వివిధ సంస్థలకు చెందిన వాళ్ళు, అంటే పొలిటికల్ ఎవరితో అఫిలియేటెడ్ అయితే అయి ఉండొచ్చు అరవింద్ గారు అంటున్నట్టు, చూద్దాం వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏమడగాలనుకుంటున్నారు అసలు. సతీష్, వాళ్ళు ఏమడగాలనుకుంటున్నారు అరవింద్ గారిని, నేరుగా ఆ క్వశ్చన్ మాత్రమే అడిగించండి. ఆ నిజామాబాద్ పార్లమెంటుకి సంబంధించి కానీ, జగిత్యాల్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఇష్యూస్ కానీ ఏదైనా అడిగించండి. ఎస్, నాకు అందుబాటులో నిజామాబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి, జగిత్యాల కాన్స్టిట్యూన్స్ సంబంధించినటువంటి కొంత వివిధ రంగాల్లో పనిచేస్తున్నవారు, రైతులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, వివిధ రంగాల్లో ఉన్నవారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో ఒకసారి క్వశ్చన్ చెప్పించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. అరవింద్ గారు ఉన్నారు, నేరుగా మీరు ఏం అడగదలుచుకున్నారో అడగండి. నమస్కారం సార్. మన పార్లమెంట్ నియోజకవర్గంలో మనకు 7 సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 7 సెగ్మెంట్లలో రైతులకు మనకు ఇవ్వవలసిన గిట్టుబాటు ధరల షెడ్యూల్ మనం ఇంకా నిర్ణయించుకోలేదు, మొదటి. రెండవది, ప్రకృతి వైపరీత్యాలకు అనుకూలంగా ప్రధానమంత్రి గారు ఫసల్ బీమా యోజన 2016లోనే స్టార్ట్ చేశారు. ఇఫ్కోటోపియా కంపెనీకి ఇక్కడ నుంచి జగిత్యాల డివిజన్ నుంచి చాలా వరకు ఇన్సూరెన్స్ 5% వసూలు చేశారు, కానీ దాని మీద ఎటువంటి ఫలితాలు మనకు రాలేదు. తర్వాత, ఒక జాతీయ పార్టీగా, దేశ రక్షణగా, రైతులకు రక్షణగా మీరు నిలబడున్నారు, దీనికోసం మీరు ప్రవేశపెట్టే పథకాలు ఏమున్నాయి, మీ ఆలోచన ఏముంది, దయచేసి చెప్పండి. మీరు చెప్పండి, ఏమడగదలుచుకున్నారు ఫస్ట్? సార్, నమస్కారం సార్. నిజామాబాద్ జిల్లా పేరును ఢిల్లీ లోపల మార్మోగించిన మీరు విద్యారంగం లోపల ఈ నవోదయ స్కూల్స్ కానీ, 3IIT లాంటి కానీ ఎలాంటి సంస్థల ఇంతవరకు రాలేదు. ఇప్పుడు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ప్రజల అభిప్రాయం సార్. అదేవిధంగా మొన్న మీరు అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల లోపల నా సొంత నిధులతో ఓపెన్ చేస్తానన్నారు, దాని కార్యాచరణ ఎక్కడ దానికి వచ్చింది అనేది అడుగుతున్నాం సార్. రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రెండు కూడా నేను 100 రోజులు అన్నట్టు నాకు గుర్తులేదు. ఓకే, ఎనీ ఫస్ట్ సెకండ్ సార్ అడిగింది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, నవోదయ అన్నది ఇక్కడ కేసీఆర్ గారు ఇష్టం ఉన్నట్టు జిల్లాలు పెంచేసిండ్రు, కానీ అందులో ఉన్నది ఎవ్రీ సెకండ్ డిస్ట్రిక్ట్కి సగం, కొత్త జిల్లాలలో సగం జిల్లాలకు ఇవ్వాలని
కేంద్రం నిర్ణయం చేసింది. అందులో జగిత్యాలకి నవోదయ హ్యాస్ బిన్ క్లియర్డ్. ఓకే, ఉత్తర్వులు రాలేదు. మేబీ ఈ ఎలక్షన్ కాగానే, గవర్నమెంట్ ఫామ్ కాగానే వీ క్యాన్ ఎక్స్పెక్ట్ ఇట్ ఎనీ టైమ్. నవోదయ హ్యాస్ బిన్ శాంక్షన్డ్ ఫర్ జగిత్యాల. రెండోది షుగర్ ఫ్యాక్టరీకి అంశంకి వచ్చేసరికి నేను మళ్ళీ మీ ముందర రికార్డుకు ఎక్కుతున్నాను. ఎన్సిఎల్టీలో ఉంది, ఎన్సిఎల్టీలో గవర్నమెంట్ చిత్తశుద్ధితోటి వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు. రైటింగ్లో కేసీఆర్ ప్రభుత్వము మేము టేక్ ఓవర్ చేస్తాము, దాని గైడ్లైన్స్ కూడా మీకు ఇస్తాము అని చెప్పి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నది, టైంపాస్ చేస్తూ ఉన్నారు. ఎవరిని తీసుకొని ఇస్తలేరు, వీళ్ళు తీసుకుంటలేరు అని నడుస్తూ ఇస్తలేరు. ఆన్ ద అదర్ సైడ్ 66 ఫ్యాక్టరీలు ఈ దేశంలో గత 4-5 ఇయర్స్లో షుగర్ డెవలప్మెంట్ ఫండ్ పెట్టి 9,500 కోట్లు ఫండింగ్ చేసి రైతులకు కానీ ఇండస్ట్రీస్ కానీ 66 ఫ్యాక్టరీలు ఈ దేశంలో మోదీ గారు ప్రభుత్వం ఇన్ జేవీ విత్ స్టేట్ గవర్నమెంట్స్ 66 ఫ్యాక్టరీలు నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాంటివి తెరిపించింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ప్రొయాక్టివ్ నేచర్ లేకుండా, అసలు నియత లేకుండా ఇది వాడుకోవడానికి ముందుకు రాలేదు. ఒకటి, ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నాను, ఎన్సిఎల్టీ నుంచి మీరు పీడబ్ల్యూసీని సంస్థను తీసుకొస్తారా, మీరు డెలాయిట్ లాంటి సంస్థను తీసుకొస్తారా, ఇంకేమైనా సంస్థ తీసుకొస్తారా, బ్రహ్మాండమైన వాల్యుయేషన్ చేయండి కరెక్ట్గా. ఆ చేసిన వాల్యుయేషన్కి మేనేజ్మెంట్ తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకే, ఇది నేను మళ్ళీ రికార్డుకి ఎక్కుతున్నాను. గడ్కరీ గారు మొన్న మా దగ్గర యాత్ర ముగిసినప్పుడు, విజయ సంకల్ప యాత్ర నిజామాబాద్లో పట్టణంలో క్లోజింగ్ సభ జరిగింది, ఆ సభలో ఈ విషయం మాట్లాడి ఆప్ ఎలక్షన్ హోతే హమారే పాస్ అయ్యే హమ్ ఆప్కు మేనేజ్మెంట్ మిలా దేంగే, ఆప్ కరియే పర్ ఓ ఎన్సిఎల్టీ ఓ లోకి నై దేక్తే, వాళ్ళు వచ్చి వ్యాపారం చేస్తారు, ఇక్కడ మళ్ళీ రివైవ్ చేస్తారు. అది ఆ పాలసీ వ్యవహారం అంతా ఏ రకంగా రివైవ్ చేస్తారో అది ప్రైవేట్ సంస్థ ఇష్టం, కానీ షుగర్ కేన్ మొత్తం మళ్ళా పంట పెరుగుతుంది ఈ ప్రాంతంలో. ఫసల్ బీమా యోజన సార్ అడిగినారు, మనం ఆ డబ్బులు కట్టి 5% కట్టి ఆదిలాబాద్లో మా ఇప్పుడు ఎమ్మెల్యే పాయల్ శంకరు పెద్ద ఎత్తున కోర్టుకు పోయి కొట్లాడి రైతులు తెచ్చి పెద్ద ఎత్తున ఆయన డబ్బు గవర్నమెంట్ తెచ్చిండు, ఆయన తెచ్చిండు. సో నేను కూడా పసుపు రైతులు కూడా పసుపు బోర్డు సరే నేను దాని మీద పనిచేసినాను, మోడీ గారు ఇచ్చిండ్రు, ఇవాళ పసుపు బోర్డు మనకి ఇంప్లిమెంట్ మన దగ్గర ఉంది, సరే దాని కార్యాలయాలు ఎక్కడెక్కడ ఓపెన్ అయితే అది కూడా ఈ సంవత్సరంలో ఓపెన్ అయిపోతాయి. చెరుకు ఫ్యాక్టరీలకి రైతులందరూ కూడా చాలా కొట్లాడినరండి, చాలా కొట్లాడినరు. 66 ఫ్యాక్టరీలు దేశంలో ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత కూడా రైతులు కొంచెం గట్టిగా నడుము బిగించారు అనుకోండి, మళ్ళా ఎలక్షన్ల టైంలో లాస్ట్ టైం లాగా అంతే కదా, నామినేషన్ చేశారు కదా, అప్పుడు వందల సంఖ్యలో వేసారు కదా, నేను బాండ్ పేపర్ రాసిన అదే మీ గెలుపుకు కారణమైందంటారు, అలాంటి ప్రయత్నం మళ్ళీ అంటే సార్ అంటే గెలుపు కారణం అంటే వాళ్ళని 94,000 ఓట్లు తీసుకున్నారు. అవును, అదే అంటే అది నా ఓట నేను అంట, అది నా ఓట నేను అంట, దట్ ఇస్ అన్ యాంటీ టిఆర్ఎస్ ఓట్. ఓకే, ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ అన్ యాంటీ టిఆర్ఎస్ ఓట్, కరెక్ట్. నాకు బాధ అయింది 94,000 కోట్లు అయితే ఒక వాతావరణం అయితే క్రియేట్ అయింది కదా. ఎండ్ ఆఫ్ ద డే పసుపు బోర్డ్ వచ్చింది, ఇవాళ స్పైసెస్ బోర్డ్ ఆఫీస్ అక్కడ తెచ్చిపెట్టి పని చేయించుకున్నాము, ఎవరు పట్టించుకోక పని చేయలేదు, అది పట్టించుకుంటే అతడు పని చేయించుకుంటుండే. అంటే ఈ ఫసల్ బీమా యోజన గురించి ఒకటి చెప్పాలి, గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం ఫసల్ బీమా యోజన నుంచి విడ్రా అయింది, ఇది కంపెనీలకు ఎక్కువ లాభం రైతులకు కాదని, ఇది గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని స్టేట్మెంట్. ఆయన వేరే పాలసీ ఉంది అక్కడ, లే అదే చెప్పాడు, మేము మా రాష్ట్ర ప్రభుత్వం వేరే యోజన పెట్టుకుంటాం, ఈ కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా యోజన కంపెనీలకు లాభం రైతులకు నష్టం, దిస్ ఇస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద బీజేపీ చీఫ్. ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్ సార్, గుజరాత్ విడ్రా అయింది, తెలంగాణలో మీరు ఫసల్ బీమా యోజన చేరాలి, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇక్కడ దేశంలో ఏదైనా తీసుకొచ్చినప్పుడు 140 కోట్ల మందిని చూసుకొని తెస్తారు, రాష్ట్రంలో తెచ్చినప్పుడు కాల్ కన్ఫైన్ అయిపోతారు, వాళ్ళు బెటర్ తెచ్చుకోవచ్చు, ఇక్కడ తెచ్చినరా తెలియదు కదా, నీకు ఏమీ లేనప్పుడు అది వాడుకో, అంటే అది కంపెనీ లాభం అవుతుంది అన్నారు, మీరు మంచి ఏమని చెప్పండి సార్, కంపెనీ లాభం తక్కువ అవుతుందా, విజయ్ రూపాని ఏం స్టడీ చేసుకున్నాడు, గుజరాత్ లో ఉన్న పరిస్థితులు ఏంది, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, ఇంత డీటెయిల్ గా మేము స్టడీ చేయలేదు, మీరు స్టడీ చేయలేదు, ఆయన స్టేట్మెంట్ వచ్చింది. ఓకే, ఆయన వేరే ఇన్సూరెన్స్ పాలసీ ఉందా, ఉంది, ఇక్కడ మీకు ఉందా, లేదు, ఎండ్ ఆఫ్ ద డే ఇబ్బంది పడుతుంది కదా రైతు, ఇన్సూరెన్స్ అయితే రావాలి, అందులో డౌట్ లేదు, మరి ఇన్సూరెన్స్ రావాలి కానీ ఇక్కడ ఇఫ్ యూ హ్యావ్ బెటర్ ఇన్సూరెన్స్ పాలసీ వెల్కమ్. అక్కర్లేదు. రైట్, సతీష్ కంటిన్యూ చేయండి మీరు.
ఎస్ మీరు ఏమడో తెలుసుకున్నారు. నమస్కారం అన్నయ్య. నమస్తే. అయితే నేషనల్ హైవే 63 జగిత్యాల నియోజకవర్గం నుండి వెళ్తున్నటువంటి సందర్భంలో, సర్వే చేసినటువంటి సందర్భంలో రైతులు చాలామంది కూడా తమ విలువైనటువంటి భూములు కోల్పోతున్నారు. ఎగ్జాంపుల్ చలిగాలు తీసుకున్నట్టయితే ఆ గ్రామంలో 10 లక్షలకు గుంట ధర ఆ యొక్క ల్యాండ్ వాల్యూ ఉంది. మరి ప్రభుత్వం అంచనా 1 ఎకరానికి 9 లక్షలు కట్టించే అవకాశం ఉంది. మరి ప్రభుత్వ రైతుల్ని ఏ విధంగా మీరు సాటిస్ఫై చేస్తారు, వాళ్ళ నష్టాన్ని ఎలా పూరించగలుగుతారు మీరు చెప్పండి, మీరు ఏమని తెలుసుకున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది పరిధి లోపల 2,50,000 నుంచి అప్పటి నుంచి 2013 నుంచి అదే విధంగా ఉంది. దాన్ని పెంచాలని మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా దాన్ని పెంచట్లేదు. దాన్ని ఈసారి ఏ విధంగా చేస్తారో చెప్పగలరు. అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి టెట్ అనేటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటిది రాస్తేనే ప్రమోషన్, అది పాస్ అయితేనే ప్రమోషన్ అని అంటున్నారు. 2020లో వచ్చినటువంటి మరి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా దాంట్లో టెట్ పాస్ కావాలని ఉన్నది. దాన్ని అంతకన్నా ముందు ఉన్నటువంటి టీచర్లందరూ కూడా మరి ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారు కాబట్టి వాళ్ళకు టెట్ అవసరం లేకుండా చూడాలని కోరుతున్నాను. నరేందర్ రావు ఎల్నేని. నేషనల్ హైవే 100కి 100% కేంద్ర ప్రభుత్వం నిధులతో కడుతున్నారు. ల్యాండ్ అక్విజిషన్ కూడా వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో రేటు ఉండొచ్చు, హైదరాబాద్లో రేటు ఉండొచ్చు, జగిత్యాలలో రేటు ఉండొచ్చు, మహారాష్ట్రలో రేటు ఉండొచ్చు. దట్ గ్యాప్ ఏమైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానంటారు అని అడ్డుకున్నారా? ఇప్పుడు ఎంఎస్పి కేంద్రం ఇస్తున్నది, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దాని మీద 800-900 బోనస్ ఇస్తున్నది, ఇక్కడ రేవంత్ గారు 500 బోనస్ ఇస్తున్నారు, ఇస్తలేరు అది వేరే విషయము. రైతులు అడిగింది లేదు కానీ నేను ఇస్తాను. ఇప్పుడు అక్కడ భూములు కోల్పోయిన వాళ్ళకి ఇప్పుడు 4 ఎకరాలు ఉంటుంది, 1 ఎకరం పోతుంది అనుకోండి, ఆ రోడ్డు వచ్చినప్పుడు 3 ఎకరాల వాల్యూ కూడా పెరుగుతుంది, మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. ఆ 1 ఎకరానికి కేంద్రం కూడా ఇచ్చేది ఇస్తున్నది, రోడ్డు వేస్తున్నది, దానికి అదనంగా ఏమైనా పోతే రాష్ట్ర ప్రభుత్వం పాలసీ తీసుకొస్తారు అని అద్దన్నారా? మొత్తం కేంద్రం మీద రుద్దుతా అంటే నడవదు కదా. ఇప్పుడు రోడేసే పైసలు ఇచ్చేది ఇచ్చే, అదనంగా ఏమైనా అంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కాళేశ్వరం దగ్గర పోయి సెల్ఫీలు దిగుతుందా? కానీ మీరు సుష్మా స్వరాజ్ గారు 2014 ఎన్నికల సమయంలో మహబూబ్ నగర్లో మీటింగ్లో చెప్పారు, మన ప్రభుత్వం రాబోతోంది, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ హోదా ఇస్తామని. అదేళ్ళు అయిపోయింది రాలే అంటే రాజకీయ పార్టీ దానికి సార్, దానికి చెప్తున్నాను, దానికి బీజేపీ గవర్నమెంట్ తప్పు కాదు సార్, ఒక్క కాగితం ఇయ్యాడు. అది మీరు ఏమైనా లేదండి, తప్పు అండి. ఇప్పుడు ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వలేదంటాడు, జాగా ఇచ్చిన 9 నెలలకు ట్రైబల్ యూనివర్సిటీ పనులు మొదలైనవి. కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదంటాడు, జాగా ఇచ్చిన 6 నెలలకి కోచ్ ఫ్యాక్టరీ పనులు స్టార్ట్ అయినాయి. నువ్వు ఇదేంది కాళేశ్వరం జాతీయ హోదా అంటారు, దాన్ని ఆడిటింగ్ చేయరు, దాన్ని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇయ్యరు, దానికి కావాల్సిన ఏ దస్తావేజులు ఇయ్యరు. ఇస్తే అక్కడ వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఆడిటింగ్ చేసుడు, ఇవన్నీ ఉన్న బండారాలని బయటపడతాయి అని చెప్పి ఇవ్వరు. జస్ట్ దుమారం లేపుడు. ఇన్ని జాతీయ హోదాలు ఇస్తున్న ప్రాజెక్టులు ఉన్నాయి దేశంలో, కాళేశ్వరంకి ఎందుకు ఏరండి? సరిగ్గా కట్టు, మింగకు పైసలు, క్వాలిటీ మెయింటైన్ చేయి, కరప్షన్కి దూరం ఉండు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మీ నాయకులు వచ్చినట్టున్నారు, మహారాష్ట్ర గవర్నరు వస్తారు సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తారు, మంచి చేస్తారు అనుకుని వస్తారు. మీరు మిషన్ భగీరథల అవినీతి అన్నారు, దాన్ని ఓపెన్ చేసింది ప్రధానమంత్రి, మన ప్రధానమంత్రి. వ్యాస మహర్షి కాదు కదా సార్, మా మహారాష్ట్ర వాళ్ళు వ్యాస మహర్షి కాదు కదా, ఫ్యూచర్ చూడనికే దివ్య దృష్టి ఉండనిక కాదు కదా. ఏదన్నా బీజేపీ వాళ్ళు లెక్క ఇవి ఇక్కడ ఉన్నోడు కూడా మంచి చేస్తారేమో అని వస్తారు. అటు దుర్మార్గం కూడా వెళ్తాడని ఎలా తెలుస్తుందండి? జైలుకొస్తే తెలుస్తుంది. రాష్ట్రానికి, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి 10 ఏళ్లలో కేంద్రం నుంచి పెద్దగా సహకారం లేదనేది పదే పదే బీఆర్ఎస్ చెప్పిన మాట. మీరు ఏం తెచ్చారంటే పదే పదే నేషనల్ హైవేస్ అంటారు, రైళ్ళు అంటారు, ఇంకేం చెప్పారు. రాష్ట్రానికి ఏం తెచ్చారు ప్రాజెక్టులు అంటే పెద్దగా బీజేపీ నేతలు చెప్పినా ఏమి లేదు. ఏం ప్రాజెక్ట్ అంటే మోడీని 6,000 కోట్లు పెట్టి రామగుండం ఫ్యాక్టరీ తెరుస్తుంది, మీరు ల్యాండ్ ఇవ్వగానే కోచ్ ఫ్యాక్టరీ పెడితే, మీరు ల్యాండ్ ఇవ్వగానే ట్రైబల్ యూనివర్సిటీ పెడితే, నువ్వు డిపిఆర్ ఇచ్చి కాళేశ్వరం టేక్ ఓవర్ చేస్తావు నేషనల్, నీకు ఇష్టమే లేదు టేక్ ఓవర్ చేసుడు. మీరు ప్రామిస్ చేసింది పాలమూరు రంగారెడ్డికి కాళేశ్వరం కాదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్లెస్ యువర్ డ్యూ ప్రాసెస్ ఇస్ టేకెన్ ఐటీఐఆర్ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రద్దు చేశారు. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ వాళ్ళు సక్రమంగా అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు ఆ ఐటీఐఆర్ అన్నదే అవుట్డేటెడ్ అయిపోయింది.
లక్ష్మణ్ గారు డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా డాక్టర్ లక్ష్మణ్ రవిశంకర్ ప్రసాద్ కు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అవుట్డేటెడ్ ఎందుకు ఇస్తారు? అవుట్డేటెడ్ ఎలా చెప్పండి? మీ రాష్ట్ర నేషనల్ పాలసీలు మారుతా ఉంటాయి. ఒకప్పుడు ఎస్సీజెడ్ల మీద రియల్ ఎస్టేట్ ఇక్కడ పెరిగింది 15 ఏళ్ల కింద 2005-06 ప్రాంతంలో. ఇలా ఎస్సీజెడ్ అడుగుతున్నాడా? అంత్యేష్టిపియే వాడు అడుగుతున్నాడు ఎస్సీజెడ్. పాలసీలు మారుతా ఉంటాయి, పరిస్థితులు మారుతా ఉంటాయి. అప్డేట్ అయిపోయినా దాన్ని పట్టుకొని వెళ్ళాడుతూ ఉంటావు. అది ఉన్నప్పుడేమో చేయకపోతే ఐటీఐఆర్ ప్రాజెక్టు మీ ప్రభుత్వం వచ్చాక కూడా మీ నాయకులు రిప్రజెంటేషన్ ఇచ్చారు, వేరే వాళ్ళు కాదు. నేను బీఆర్ఎస్ వదిలేయండి, వాళ్ళు ఏం చేశారనేది వాళ్ళు ఉన్నప్పుడు మీరు వాయించారు, మాకే అభ్యంతరం లేదు. ఎప్పుడు బైఆర్ఎస్ స్టీల్ ప్లాంట్ రాలే, ఎగ్జాంపుల్ చెప్తున్నా. దానికి కూడా టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. ఐస్ సెంటర్ 5 సికింద్రాబాద్లో పెడతామని స్టేట్మెంట్ ఉంది, అది జామ్నగర్కి వెళ్ళిపోయింది గుజరాత్కు. ఎండ్ ఆఫ్ ద డే మనకు విల్లు ఉంటే దానికి సొల్యూషన్ దొరుకుతుంది. అసలు విల్లే లేదు, నియత లేకపోతే. ఎందుకంటే ఇక్కడనే షుగర్ ఫ్యాక్టరీలు మైనస్ లాస్లలో నడుస్తున్నాయని వదిలేసిండ్రు. లాస్లలో నడిచే దానికి పాలసీలు మార్చి కొత్త రకం తీసుకొచ్చి కొత్త ప్రోడక్ట్స్ తీసుకొచ్చి లాభాలకు తెచ్చినాం కదా. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. 9,000 కోట్ల రూపాయలు వాపస్ కట్టిండ్రంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్, ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. నీతి ఆయోగ్ చెప్పినా కూడా మిషన్ భగీరథకు ఆర్థిక సాయం ఇవ్వలేదు అనేది కూడా ప్రధానంగా మీ పై వచ్చింది. 15,000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా ఇవ్వలేదు. ఇది ఇవ్వలేదంటేనే ఇవ్వలేదా అండి? నేను నాకు అమృత్ సిటీకి 100 కోట్లు వస్తే నిజామాబాద్కి 90 కోట్లు మిషన్ భగీరథకు పోయింది. హర్ఘర్ జల్ కింద డెఫినెట్గా 1,000 కోట్ల రూపాయలు వచ్చినాయి ఈ రాష్ట్రానికి. మీరు డేటా క్వశ్చన్లు అడుగుతా అంటే డేటా తీసుకొని వస్తుంటే నేను. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్. హర్ఘర్ జల్లో 1,000 కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చినాయి. మరి మంచినీళ్ళు కాదా అది? అన్నిటి వెనక రాజకీయం ఉంటుందండి. కోచ్ ఫ్యాక్టరీ పెట్టలే, కోచ్ ఫ్యాక్టరీ పెట్టి, అరే నువ్వు జాగీయంగానే పెట్టినాం కదరా నాయన, నువ్వు జాగీయలేదని చెప్పు. కోచ్ ఫ్యాక్టరీ పెట్టలేదు ఎందుకు అంటున్నావు? ట్రైబల్ యూనివర్సిటీలు పెట్టలేదు. నువ్వు జాగీయంగానే 9 నెలలకు మొదలైంది, బడ్జెట్ కూడా వచ్చింది, పనులు కూడా మొదలైంది. ట్రైబల్ యూనివర్సిటీలో కేంద్రం సహాయం చేయలేదని, కేంద్రం సహకరించలేదని పదే పదే దాని ల్యాండ్ ఇస్తుంది కేంద్రం కేసు సంబంధం. ఒక నిమిషం అరవింద్, దానికి పదే పదే దాని వెనుకబడి పోరాడిన వ్యక్తి బీఆర్ఎస్ మాజీ ఎంపీ, ప్రస్తుతం మీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ గారు. ఆయనే చాలాసార్లు అన్నారు బీజేపీ సహకరించలేదు అది. అది చాలా సందర్భాలు ఆ పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ పాట వాడి ఉంటారు, అది వేరే విషయము. ఎందుకు ల్యాండ్ ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడు ఎట్లా వచ్చిందండి బీజేపీ సహకరించిందని వచ్చిందా? ఇప్పుడు అక్కడ ఆ పార్టీలో హై హ్యాండెడ్నెస్ నచ్చక, డిక్టేటర్షిప్ నచ్చకనే మన దగ్గరకు వచ్చారు కదా డెమోక్రాటిక్ పార్టీలకి. ఇప్పుడు ఆ ట్రైబల్ యూనివర్సిటీ రాలేదని ఒక ట్రైబల్ నాయకుతో చెప్పిచ్చాడు అన్నట్టు దొర. అది మా సీతారాం నాయక్ గారి తప్పేం లేదు. రైట్, నాగేశ్వర్ గారు ఫైనల్ గా మేనిఫెస్టో కూడా విడుదలైంది బీజేపీది, నేషనల్ వైడ్ మేనిఫెస్టోలో వక్ బోర్డ్ రద్దు లేదు, అసలు ఏ అంశం కొత్త అంశం లేదు. అంటే గతంలో రాజశేఖర రెడ్డి పర్సనల్ లాస్, లెట్ అస్ గివ్ సమ్ టైం, అర్థమవుతుంది. డెఫినెట్లీ వక్ఫ్ బోర్డ్ అనేది అన్యాయం ఉండకూడదు. అది అరవింద్ గారు చెప్పింది. అయితే ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి. 5 లక్షల వరకు ఉచిత వైద్యం, 70 ఏళ్ళు పైబడిన వారికి ఆయుష్మాన్ యోజన కిందకి తెస్తాం, ఇప్పటికే 4 కోట్ల ఇల్లు నిర్మించాం, 3 కోట్లు నిర్మిస్తాం, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. కానీ కంపారిటివ్లీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోతో అంత అట్రాక్టివ్గా లేదు, అంత జనాన్ని ఆకర్షించేలా లేదు అంటే ఏమంటారు మీరు? గ్యారంటీలు ఆకర్షించారు కదా, ఆకర్షించారు కదా, అధికారంలోకి వచ్చారు కూడా, వచ్చారు కదా, ఇక్కడ పోతారు చూస్తాం కదా. ఇలాంటి చూడాలనే కోరుకుంటాం. మంచిది, ఏ ప్రభుత్వం అయినా ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే బలంగా ప్రతిపక్షం కొట్లాడాల్సిందే, దాంట్లో ఏమి డిస్ప్యూట్ లేదు, మిమ్మల్ని కొట్లాడమని అంటాం మేము. అదే నేషనల్ లెవెల్లో కూడా అలాంటి అట్రాక్టివ్ ఉంది కాబట్టి ఇండియా కూటమికి ఏమన్నా అవకాశం ఉంటుందా? జాతీయ స్థాయిలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? సర్వేలు అన్ని మోడీ వైపు చెప్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా జాతీయ పార్టీ ఇప్పుడు కాదులేండి, అయిపోయింది. సరే వాళ్ళు చెప్పుకుంటారు కదా, ఇప్పుడు కేటీఆర్ అన్న స్టేట్మెంట్ మీద క్వశ్చన్ అడిగినారు, కవిత అన్న స్టేట్మెంట్ మీద క్వశ్చన్ అడిగినారు, మీరు అడిగారు కదా. ఇప్పుడు వాళ్ళు జాతీయ పార్టీ అంటారు కదా, ఇప్పుడు జాతీయ మేనిఫెస్టో తీసిండ్రండి, వాళ్ళు నాపుతారా? దాని వాళ్ళని సీరియస్ తీసుకుంటాడా? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వాళ్ళు ఏం పెట్టుకున్నా సీరియస్ తీసుకునే పని లేదు, ఎవరు తీసుకుంటారండి? ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన మేనిఫెస్టోకి దిక్కు లేదు, ఒక గ్యారంటీ దిక్కు లేదు, కరెంటు బిల్ ఒక నెల కట్టలేదు, 2 నెలల డబల్ వచ్చేసింది, వాడిన దానికంటే ఎక్కువ వచ్చేసింది, ఇవన్నీ ప్రజలు అడిగినవి కూడా కాదు. బస్ అబద్ధాలు చెప్పడము గద్దనే కాలే. మీరు కూడా 2 కోట్లు ఏడాదికి సార్, ఇవాళ మేనిఫెస్టోలో ఉంది దాన్ని, ఎవ్రీ మంత్ విత్ డేటా ఇచ్చేటట్టు ఇవాళ రిలీజ్ చేస్తుంటే, ఎవ్రీ మంత్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ వేరియస్ ప్రాజెక్ట్స్ 12 లక్షల ఉద్యోగాలు ప్రతి నెల వస్తున్నాయి. మేము 2 కోట్లు చేరలేకపోయినాం కానీ 1,45,00,000 చేరినాము.
అని డేటా కూడా ఇచ్చారు అండి. రైట్ అరవింద్ గారు, ముఖ్యంగా ఇప్పుడు 400 సీట్లు పక్కా అని చెప్తున్నారు కదా రానున్న ఎన్నికల్లో, ఎన్డీఏకి 400 ఎలాగో వస్తాయి, ఎందుకంటే గెలిచిన తర్వాత అందరూ ఎన్డీఏనే కదా. సో అది డౌట్ లేదు. బీజేపీ 370 వస్తాయని తెలుగుదేశం దారాలు మూసేసాయని అమిత్ షా చెప్పాడు. అవును, తెలుగుదేశం దర్వాజా బంద్ కరే, శాశ్వతంగా బంద్ ఉంటాయి అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి చేయలేదా? రేపు కేసీఆర్ అని చేస్తారు, ఎవరైనా చేస్తారు దేశంలో? అంటే అన్ని కలిపి 400 మీరు అనేది, అంటే బీజేపీకి ఎన్ని వచ్చినా ఎన్డీఏకి 400 వచ్చిన గ్యారంటీ. సార్ అంటే సార్ బ్యాక్గ్రౌండ్ వేరే పార్టీ, సార్ పాపం డైజెస్ట్ చేసుకోలేరు. నేనే పార్టీ కాదు, మీరు పదే పదే అంటున్నారు. నేను పదే పదే చెప్తున్నది, నేనే పార్టీలో సభ్యుడిని కాదు, నేను ఉస్మాన్సీలో ప్రొఫెసర్. మీరు అన్నారు బండి సంజయ్ కాలంలో గెలిచింది ఉన్నది, ఓడింది ఉన్నది, సరిపోతుంది. మాకేమన్నదండి, మాకు వేరేది లేదు కదా. ప్రజల నిర్ణయాలు మనం మాట్లాడుకుంటున్నాం, అంటే ప్రజల నిర్ణయాలే మాట్లాడుకుంటున్నాం. అంటే మా పని పబ్లిక్ ఇంటలెక్చువల్ గా ప్రశ్నించడం, ప్రమాణం కదా. నేను మిమ్మల్ని ఏదో అనాలని కాదు, నా పార్టీని నేను కాపాడుకుంటా. మీరు కాపాడుకునే హక్కు మీకు ఉంది. అంటే బీజేపీ నాయకుడు ధర్మపురి అరవింద్ చెప్పేది అంటే, తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల మంది నెలకు కమ్యూనిస్టుల అభిప్రాయాలు చూస్తున్నారు. మామూలు విషయం కాదు, కమ్యూనిస్ట్ పార్టీ గొప్పతనం ఇది. సో అరవింద్ గారు సర్టిఫికేట్ నాకే అభ్యంతరం. రాజకీయాలు కూడా మారుతూ ఉంటాయి, పాలసీస్ మారినట్టు రాజకీయాలు కూడా మారుతూ ఉంటాయి, ప్రజల యొక్క అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. కొన్ని పార్టీలు పుంజుకుంటాయి, కొన్ని పార్టీలు వెనకపోతూ ఉంటాయి. కానీ పెద్దలకి గౌరవం ఇవ్వాలి. పెద్దలు ఏ టైంలో నుంచి అయితే వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్కి, వాళ్ళకున్న అవగాహనకి, వాళ్ళకున్న ఇంటెలెక్చువాలిటీ ఇంటలెక్ట్కి అన్నీ కూడా మనం గౌరవం ఇస్తాం. దానికి దీనికి పార్టీలకు సంబంధం లేదు. మీ పార్టీకి ఏమైందంటే, మిమ్మల్ని ప్రశ్నిస్తే వాడు దేశద్రోహి, హిందూ ద్రోహి, వాడు అర్బన్ నక్సలేటు, వాడు కమ్యూనిస్టు, వాడు పాకిస్తాన్ ఏజెంటు, వాడు చైనా ఏజెంటు, ఇది మిమ్మల్ని ప్రశ్నిస్తే. మమ్మల్ని ప్రశ్నిస్తే కాదు సార్, 370 వాపస్ తీసుకొస్తామంటే దేశద్రోహి అంటాం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయకూడదు అంటే హిందూ ద్రోహి అంటాం. మేము ప్రశ్నిస్తే అన్నాం సార్. ఎన్ఆర్సీని ఇంప్లిమెంట్ చేయొద్దు అంటే దేశద్రోహి అంటాం. అది మీ ఐడియాలజికల్ స్టాండ్ పాయింట్. ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఇష్యూ టుడే. హౌ కెన్ యు సిటిజన్షిప్ టు రోహింగ్యా ఆర్ బంగ్లాదేశీ ముస్లిం? మీరు హౌ కెన్ యు గివ్ దిస్ థింగ్? ఇవ్వకూడదు కూడా, అది మేము కూడా అంటే అంటాం. అప్పుడు మేము దేశద్రోహి అంటాం. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, సిఏఏ పైన నేను అనేది చెప్తాను. సిఏఏ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే హిందువులకు భారతదేశం మొదటి ఆశ్రయం అవుతుంది. ఎందుకంటే 80% హిందువులు ఉన్న దేశాన్ని రాకపోతే ఎక్కడికి వస్తారండి వాళ్ళు? నేను ఇంకా మీరు ఇవ్వలే, శ్రీలంక హిందువులకు కూడా ఇవ్వంటాను, మీరు ఇవ్వలే. మీరు శ్రీలంక హిందువుల పట్ల మీరు పక్షపాతం చూపారు. ఓన్లీ ఉత్తరాది హిందువులే విద్యులనే ఎలా చేశారు, దక్షిణాది నుంచి వచ్చే హిందువులు మీకు హిందువులు? బంగ్లాదేశ్ ఉత్తరాది ఉందా సార్? అంటే నార్త్ ఈస్ట్ కావచ్చు. మీరు శ్రీలంక హిందువులకు ఎందుకు ఇవ్వలే మరి చెప్పండి నాకు కారణం. వాళ్ళు పాపం తమిళులనా? వాళ్ళు హిందీ మాట్లాడితే లేదా దేవనాగరి స్క్రిప్ట్ రాస్తే ఓకేనా? మీరు శ్రీలంక హిందువులకు ఎందుకు ఇవ్వలే నాకు చెప్పండి. సిఏలో ఇవ్వమని అడుగుతాను నేను. తర్వాత సిఏ వల్ల భారతీయ ముస్లింలకు ఎలాంటి నష్టం లేదు, నేను మళ్ళీ చెప్తున్నా మీ ముందట. అయితే రాజ్యాంగ రీత్యా మతము సిటిజన్షిప్ లింక్ చేయలేం, అంతే తప్ప పాకిస్తాన్ నుంచి వచ్చే ముస్లింలకు ఇవ్వని ఎవరంటారండి? సార్ ఇంకొకటి, మేము ఎన్ఆర్సీ తోటి భారతీయ ముస్లింకి ఏమైనా సంబంధం ఉందా సార్? మీకు ఫండమెంటల్గా ఏంటంటే, ఎన్ఆర్సీ లేదని మీ ప్రభుత్వమే చెప్పినాక ఇంకా దాని మీద చర్చ ఎక్కడ? అమిత్ షా చెప్పాడు కదా ఎన్ఆర్సీ వస్తుందని చెప్పి ఆయన. ఏంది మానికే చెల్లియే ఎన్ఆర్సీ ఆయగా? కానీ ఎన్ఆర్సీ ఇప్పుడైతే ఎజెండాలో లేదని చెప్పారు కదా మీరు. ఎజెండాలో ఎన్ఆర్సీ ఈ ఎలక్షన్ల ఇంటర్వ్యూలోనే చెప్పింది ఎన్ఆర్సీ వస్తుందని. అది ఎన్ఆర్సీ వచ్చినప్పుడు అది ఎలా వస్తుందో చూద్దాం. నా ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, పాకిస్తాన్ నుంచి వచ్చే ముస్లిం ఈజ్ నాట్ ఎ పర్సిక్యూటెడ్ దాంట్లో డిఫరెంట్. అది సిటిజన్షిప్ ఎప్పుడు ఇస్తారు? పర్సిక్యూటెడ్ వాళ్ళకి ఇస్తారు. ఒక ఇస్లామిక్ రాజ్యంలో ముస్లిం ఎట్లా పర్సిక్యూట్ అవుతారండి? అహ్మదీయాలు అవుతున్నారు అక్కడ, అహ్మదీయాలు ముస్లింలే. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ సిఏకి సార్ సపోర్ట్ చేస్తారు. సిఏకి సపోర్ట్ ఎన్ఆర్సీ విషయం, సిఏలో సిటిజన్షిప్ కు రిలీజన్ కు లింక్ చేయడం రాజ్యాంగ విరుద్ధము. మీరు అని అది దట్ మై స్టాండ్, నా స్టాండ్ అది. మీరు ఇంకెవరి స్టాండ్ నాకు ఆపాదిత నేను చేయగలిగింది లేదు. యాజ్ ఆన్ టుడే ఎన్ఆర్సీ కూడా గైడ్ లైన్స్ రాలేదు ఇంకా. కానీ ఉన్న అండర్స్టాండింగ్ని బట్టి ఇక్కడ ఉన్న ముస్లింలకి ఏమన్నా సంబంధం ఉందా అన్నది నా ప్రశ్న. ఎందుకంటే మాకు అర్థమైనంత వరకు ఎన్ఆర్సీ అంటే బంగ్లాదేశ్ నుంచి కానీ, మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ముస్లింలు కానీ, ఎవరైనా సరే ఇక్కడ ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని తీసేసి మళ్ళీ గర్వాపసి చేయించటం వాళ్ళకి. దీనికి ఇండియన్ ముస్లింకి సంబంధం ఉందా? ఇండియన్ ముస్లిం పౌరసత్వం పోనంత కాలం అభ్యంతరం చెప్పాల్సిన అవసరమే లేదు. సార్ సార్ ఆన్సర్ సరిగ్గా ఇస్తలేదు. చెప్పేది మీరు ఇంటలేరు. ఎన్ఆర్సీలో ఏమి లేదు, నేను ఎట్లా చెప్పగలుగుతాను సరిగా? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీరు మీ అస్సాంలోనే ఎదుర్కొంటారు ఎన్ఆర్సీకి. అస్సాంలో ఉన్న హిందువుల నుంచే వ్యతిరేకత,
వేరే వాళ్ళు కాదు. సరే అందుకనే నేను చెప్తున్నా ఒకటి ముస్లింలే కాదు ఇంకొవరైనా అని అన్నా నేను. సో కానీ ఎవరైనా తమిళ శ్రీలంక హిందువులకే న్యాయం చేయండి, వాళ్ళు కూడా పాపం పర్సిక్యూట్ అవుతున్నారు. హిందూ హిందువే కదండి, దక్షిణాది నుంచి వస్తేంది ఈస్ట్ నుంచి వస్తే. అరవింద్ గారు ఫైనల్ క్వశ్చన్, నెక్స్ట్ మళ్ళీ మోడీ అధికారంలోకి వస్తే మూడోసారి కేంద్రంలో, ఇప్పుడు చాలా తెచ్చారు కదా 370 ఎన్ఆర్సీ ఇలాంటి చాలా అంశాలు వచ్చాయి, ఇంకా ఇలాంటి అంశాలు దేశానికి సంబంధించినవి ఏమున్నాయి మీ దృష్టిలో, ఏం చేయబోతారు? సార్ ఇప్పుడు మా మేనిఫెస్టోనే విడుదలైంది, సివిల్ కోడ్ వస్తుంది మా అజెండాలో ఉంది, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తుంది, మేజర్ ఇష్యూస్ ఇవి, ఇవి మేజర్. సో మేనిఫెస్టో ఇస్ అవుట్, సో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి అనుకునే మనము ఎన్నికలలో పోతాము, గెలిచినాక ఇంప్లిమెంట్ చేయక తప్పదు, చేస్తాం కూడా. అల్టిమేట్గా ఇప్పుడు మీకు లేటెస్ట్ సిఎస్డిఎస్ సర్వే ప్రీపోల్ సర్వే మీరు చూసుంటారు, లోక్నీతి సిఎస్డిఎస్ వాళ్ళ సర్వేలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే జాబ్స్ అండ్ ఇన్ఫ్లేషన్ అండ్ ఎకానమీ, ఈ విషయంలో మోడీ పట్ల తీవ్రమైన అసంతృప్తి ఉంది, జాదవ్ 25-25% సంతృప్తి ఉంది రామ్ టెంపుల్ విషయంలో. సో మోడీ పట్ల ఆకర్షణ ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయి. జాబ్స్ అండ్ ఇన్ఫ్లేషన్ అనేది ఒక ప్రధానమైన సమస్యగా ముందుకొస్తుంది. సార్ మోడీ పట్ల ఆకర్షణ ఉన్నది రామ్ టెంపుల్ 2022 నాడు వచ్చింది, 2024లో. అంతకుముందు కూడా ఆకర్షణ ఎందుకు ఉందంటే 4 కోట్ల గరీబులకు ఇల్లు కట్టించండు, ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ నడిపిస్తారు, అతిపెద్ద ఫ్రీ రేషన్ 80 కోట్ల మందికి ఇస్తారు, అతి నా పార్లమెంట్లో 6,300 కోట్లు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు లోన్లు ఉన్నాయి, వాళ్ళని ఒక ఆంటర్ప్రినర్గా తయారు చేస్తున్నారు, 2,600 కోట్ల ముద్రా లోన్లు ఉన్నాయి, స్వనిధి కరోనాలో అసలు వ్యాక్సిన్లకి బతుకుతామా లేదా అన్న భయంలా ఆయన లోన్లు ఇచ్చి చిరు వ్యాపారులకి 40,000 మంది బాగుపడ్డరు, విశ్వకర్మ యోజన తీసుకొచ్చిండ్రు, ఇవన్నీ చేస్తూ రామ్ టెంపుల్ కడితే మీకు రామ్ టెంపుల్ ఒకటే కనబడుతుంది. నాకు కనబడదు కదా, నేను చెప్పింది సిఎస్డిఎస్ సర్వే కోట్ చేశాను, నాకు కనబడదు. ఇటువంటి సర్వేలు బుట్టదాకలు అవుతాయి, ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు నిర్ణయించింది ప్రభుత్వం వస్తుంది, మనం ఎట్లా డిబేట్ చేస్తాం కోరుకుంటున్నారు. కానీ సిఎస్డిఎస్ సర్వేలో బీజేపీయే ఎడ్జ్ ఉంది అని చెప్పారు సార్, వేరే మార్గం లేదు సార్, ఏ సర్వే చేసినా వేరే మార్గం లేదు చెప్తున్నారు. ఇదే అన్నారు. ఇంకోటి ఏంటంటే సార్, మనం ఎన్ఆర్సీ అందులో రామ్ టెంపుల్ కోసము ఈయన ఉన్నది అని అనటము ఆ పాయింట్ దాన్ని బట్టి చెప్పేస్తున్నా, ఎటువంటి వాడు అటువంటి వాడు కూడా మోదీయే గెలుస్తాడని అంటున్నారు చూసినరా, దట్ ఈస్ అవర్ విక్టరీ. రెండోది ఎన్ఆర్సీ వస్తుంది, సిఏఏ వస్తుంది, అందులో అంశాలు న్యాయంగా ఉన్నాయా ఇంకో రకంగా ఉన్నాయా ఇంకో రకంగా ఉన్నాయా అన్నది డిబేట్ పార్లమెంట్లో అవుతుంది, పార్లమెంట్లో అయినాక అది ఇంప్లిమెంట్ అవుతుంది, లా ఆఫ్ ద ల్యాండ్ అవుతుంది, దాని తర్వాత మీరు ఫాలో కాక తప్పదు, నేను ఫాలో కాక. పిఓకే కూడా వస్తుందా? 400 సీట్లు వచ్చాక పిఓకేని తీసుకొస్తారు? అది మేనిఫెస్టోలో బాగా కనబడలేదు సార్, కనిపించలేదు, వస్తుంది పదే పదే చెప్పే మాట కదా అది. అది భారతీయ జనతా పార్టీ ఎజెండా కాదు సార్, అది దట్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ. పిఓకే అన్నది భారత్లోని అంతర్భాగం అని పార్లమెంట్ లో హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఉంది. ఎన్ష్యూర్ ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ ఇన్ దట్ రీజన్. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సీట్లలో పిఓకే సీట్లు కూడా ఉంటాయి. మన భారత చిత్రపటంలో మనం పిఓకే మన దేశం కంబైన్డ్ అయ్యే ఉంది, అది మన దేశం, మన దేశంలో ఖాళీ పెడతారు, దాంట్లో డిస్ప్యూటెడ్ పాయింట్ లేదు. అది వస్తుందా అంటే అది ఆల్రెడీ ఉంది, ఇప్పుడు అది ఆల్రెడీ ఉంది, ఇక టెరిటోరియల్ గా జాగ్రఫికల్ గా కలుపుకుంటామా అంటే దట్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ. అంటే ఈ మధ్య శ్రీలంక కచ్చితీవులు కూడా పట్టుకొచ్చారు, అందువల్ల ఇప్పుడు పిఓకే కాదు ఇప్పుడు ఎజెండా, సౌత్ లో గెలవాలి కనుక శ్రీలంక కచ్చితీవులు తెచ్చారు. రైట్, శ్రీలంక కచ్చితీవులు మనది కాదా శ్రీలంకదని భారత పార్లమెంట్ లో ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ రిటర్న్ గా సమాధానం చెప్పాడు 2022లో. 2015లో అఫిడవిట్ ఇచ్చారు హైకోర్టులో మనది కాదని, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అది కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేసిండ్రు అది మనదే అంటున్నాడు. ఎన్నికలప్పుడు ఇలాంటి ఎమోషనల్ ఇష్యూ తీసుకోవడం, గత ఎన్నికల్లో మీకు గుర్తుండే ఉంటుంది, ఎన్నికల ముందు చాలా ఎమోషనల్ ఇష్యూస్ చాలా వచ్చాయి, ఇప్పుడు లేవు అవి. ఇప్పుడు సార్ ఇప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్ బీజేపీ కార్యకర్తగా ఎంపీగా నేను చెప్పలేనివి కొన్ని కార్యకర్తగా నేను చెప్తా. నేను మథుర శ్రీకృష్ణుడిది కండవ వేసుకొని తిరుగుతున్నా, నేను జై శ్రీరామ్ వేసుకొని తిరుగుతలేను, రాముడిది ఎపిసోడ్ అయింది, నాకు మథుర పెండింగ్ ఉంది అంట. ఓకే, మథుర పెండింగ్ ఉంది అంట, దట్ ఈస్ మై నా ఒక హిందువుగా ఒక భారతీయుడుగా నాకు నా ఆశ నేను కొట్లాడుతా దానికోసం. నెక్స్ట్ ఎజెండా కూడా సిద్ధం అయిపోయింది, అయోధ్య అయిపోయింది, మథుర పెండింగ్ ఉంది, ఇప్పుడు మథుర కాశీ కూడా పెండింగ్ ఉంది, కాశీ అందవే ఉన్నదని నేను అనుకుంటున్నా, మథుర మాత్రం ఫుల్ ఫ్లెజ్డ్గా పెండింగ్ ఉంది. రైట్,
థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ అరవింద్ గారు, చాలా అంశాలపై మీరు క్లారిటీగా చెప్పారు. కొంత అంటే అరవింద్ గారు అంటేనే ఒక రకమైన ఆరోగ్యం అనే ఒక ప్రచార నేపథ్యంలో మీరు చాలా అంశాలకు చాలా క్లారిటీగా క్లియర్గా అటు జనవరి ఐఎమ్ వెరీ అడమెంట్ రైట్, నాకు ఏదైనా కావాలంటే కావాలి, అంతే సాధించి అసర్టివ్ ఉన్నప్పుడు బీజేపీ కార్యకర్తకు నచ్చుతుంది, కాంగ్రెస్ వాడికి నచ్చది, కల్వకుంట్లకు నచ్చది, అలా ఆరోగ్యం అంటారు. ఉండడంలో తప్పలేదు కదా, మీ పార్టీ ఒపీనియన్ మీరు చెప్పాలి కదా. ఇప్పుడు మేము జర్నలిస్టులుగా మేము పబ్లిక్ ఇంటలెక్చువల్ అసర్టివ్ ఉంటాం కదా, మిమ్మల్ని ఏమి నిర్మమాటంగా అడుగుతున్నాం కదా, మీరు చెప్పుకునే హక్కు వాళ్ళకు ఉంది కదా. రైట్ కదా, టోటల్ మన ఇంటర్వ్యూ క్లోజింగ్ వచ్చింది. ఇట్ వాజ్ వండర్ఫుల్ టైమ్ స్పెంట్ విత్ నాగేశ్వరరావు గారు, బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ, రైట్, వన్ ఆఫ్ మై బెస్ట్ ఇంటర్వ్యూస్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది నిజామాబాద్ బీజేపీ ఎంపీ, ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి అరవింద్తో ఓపెన్ డిబేట్. చాలా అంశాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. జగిత్యాల నుంచి కొంతమంది ఓటర్లు, ప్రజలు అక్కడ అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన కూల్గా రియాక్ట్ అయ్యారు. దానికి సంబంధించి చాలా అంశాలపై క్లారిటీ కూడా ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీ అని, నిజామాబాద్లో కూడా గెలవబోయేది తానేననే ధీమా ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈరోజు ఓపెన్ డిబేట్.